కరోనా వ్యాధి ఎంటర్ అయినప్పుడు కరోనా వ్యాధి మన రాష్ట్రంలో ఎంటర్ అయినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన కరోనా వ్యాధికి సంబంధించిన చర్యలు ప్రభుత్వము తక్షణమే తీసుకోవాలని అసెంబ్లీలో కానీ సీఓ ఎల్ఓపీలో కానీ జీవరెడ్డి గారు మాట్లాడినప్పుడు దీని మీద ముఖ్యమంత్రి గారు కామెడి చేయడం జరిగింది. చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎంత ఎంత వ్యంగ్యంగా అంటే ఇదొక రోగమా, దీని గురించి చర్చ అవసరమా అనే రీతిలో టాబ్లెట్ వేస్తే పోతది రోగము, ఒక పారాసెటమాల్ గోళి వేస్తే పోతది రోగము అంటే ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడము అంటే ఒక అసెంబ్లీ వేదిక ఒక అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ అడిగినప్పుడు ఈ వ్యాధి ఎటుపోతదో అనే ఒక ధోరణిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఫస్ట్ అసెంబ్లీలో మరి ఇక్కడ బట్టి గారు అక్కడ జీవన్ రెడ్డి గారు ప్రశ్న వెచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు తీరు ఆయన మాట తీరు అసెంబ్లీలో మనం చూడడం జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు అంటే ఈ రోగము చాలా డేంజరు అని ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వ్యాధికి సంబంధించి ఎప్పుడైతే ప్రజలు టెన్షన్లో పడడము లేకపోతే అనేక మంది చనిపోవడము ఈ కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చి చనిపోవడము దాని తర్వాత WHO వాళ్ళు దీని మీద అనేక మెడికల్ ఆఫీసర్స్ కానీ మెడికల్ డాక్టర్స్ కానీ దీని మీద సీరియస్ అని తీసుకోవడము ప్రధానమంత్రి కూడా ఎంటర్ కావడము ప్రధానమంత్రి గారు ఎప్పుడో ఫస్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పిన నెల రోజుల తర్వాత ఆయన ఎంటర్ అయ్యడం ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాహుల్ గాంధీ గారు బహుశా జనవరి ఫిబ్రవరిలో చెప్పడం జరిగింది విదేశాల నుంచి ఫ్లైట్స్ ఆపండి అంటే ఆపలే రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత నెల రోజులకు ఎంటర్ అయ్యండు అటు ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు 2 నెలలకు ఎంటర్ అయ్యండు అంటే ఎప్పుడో చనిపోతున్నారు ఇక పోతున్నారు ఏదో ఏదో పోతుంది అని కానీ ఫలితం లేకుండానే ప్రజలు చనిపోనవాల్సిన వాళ్ళు చనిపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఒక పేపర్లో నేను చూడడం జరిగింది యశోద హాస్పిటల్లో ఒక సీనియర్ డాక్టర్ చనిపోయిండు అని ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయే కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయే సంఖ్య బయటికి రాకుండా మరి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని మాటలతోటి గారడితోటి మరి మీడియాలో ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు మా స్టాండ్ అధికారంలో ఉంటే ప్రజల దగ్గర ఉంటాము, అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఎప్పుడు కూడా అంతే.